పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సంక్షోభంలో కూరుకుపోతున్న చేనేత పరిశ్రమను రక్షించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కార్మికులు సంఘటితంగా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొట్టుముక్కల బాలాజీ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా చేనేత సహకార సంఘం భవనం వద్ద సంఘ అధ్యక్షులు కోసనం చంద్రశేఖర్ చేనేత జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణను సంఘ ప్రస్థానమైన చంద్రశేఖర్ గారు ఆవిష్కరించడం జరిగింది. మరి ఇవాళ అనేక ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం మేము పోరాడతామని చెప్పేసి అధికారంలోకి వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల సమస్యల గురించి మాత్రం ఏ నాయకుడు కూడా పట్టించుకోని పరిస్థితి. ఇవాళకి 2 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం అందించవలసిన రాయితుల మొత్తం కూడా పూర్తిగా నిలిపివేయడంతో ఆయా సహకార సంఘాలు కార్మికులకు పని చూపించలేని దుస్థితిలో ఉన్నాయి. కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితులు 70 కోట్ల వరకు కూడా కావాల్సిన పరిస్థితి. కూడా సహకార సంఘాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆప్కో సంస్థ పవర్లూమ్ వస్త్రాలను కొనుగోలు చేసి వాళ్ళు అదే చేనేత వస్త్రం అని చెప్పేసి కూడా విక్రయాలు జరపడం అనేది దుర్మార్గం. నిన్నగాక మొన్న మరి చిత్తూరు జిల్లా నగరిలో 1,50,00,000 పెట్టి పవర్లూమ్ వస్త్రాలను తీసుకొచ్చి ఆప్కో సెంటర్లో పెట్టడం అనేది అది దారుణం. యువపక్క చేనేత కార్మికుల్ని మేము వాళ్ళ సంక్షేమం కోసం పోరాడుతాము, చేనేత పరిశ్రమను ఉద్ధరించి తీర్తామని చెబుతున్న నాయకులే పౌరులం వస్త్రాన్ని కొనుగోలు చేసి తీసుకోవాలంటే దానికన్నా మరొక దుర్మార్గమైన పని లేదు. ఇవాళ అదే విషయాన్ని కమిషన్ అడిగితే చెబుతున్నాడు, చేనేత కార్మికులు మాకు కావాల్సిన వస్త్రాలు ఇవ్వలేకపోవడం వల్లే మేము వాళ్ళ పౌరులం కొనుగోలు చేసేవాడి. కానీ నీకు కావాల్సిన వస్త్రాల్ని 10 రోజుల ముందో 4 రోజుల ముందో చేనేత కార్మికులకు ఆర్డర్ ఇస్తే ఎక్కడ తయారు చేయగలుగుతారని చెప్పేసి కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఇవాళ స్కూల్ పిల్లలకి ఇవాళ మేము బట్టలు ఇస్తున్నామని చెబుతున్నారు. స్కూళ్ళు తెరిచిన వెంటనే రానున్న సంవత్సరానికి సంబంధించి ఇవాళ సహకార సంఘాలకు ఆర్డర్ ఇస్తే వస్త్రాలు తయారు చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. అలా ఇవ్వకుండా పంపిణీకి 20 రోజుల 4 రోజుల ముందు ఇచ్చి సహకార సంఘాల్లో మాకు కావాల్సిన సరిగ్గా అంటే ఇవాళ ఇవ్వలేని పరిస్థితి. అందుకోసం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో సహకార సంఘాలకి ఏదైతే వాళ్ళ స్కూల్ పిల్లలకి మీరు వస్త్రాలు ఇస్తారనుకుంటున్నారో